శుభ సంకల్పాలు సుఖజీవనం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం గత ఎపిసోడ్లో మనం వ్యవహారంలో సరళత ఏ విధంగా పెట్టుకోవాలి సరళ స్వభావంగా ఉన్నవాళ్ళు అన్నా కలిసిపోతారు మరి ఆ సరళత గురించి చాలా విషయాలు మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం మరికొన్ని విషయాలు తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి అక్కయ్య గారు వంశాంతి అంశాంతి అక్కయ్య సరళ స్వభావం ఉన్నవాళ్ళు ఎవరికైనా నచ్చుతారు మరి ఈ సరళ స్వభావం వ్యవహారాల్లోనే కనిపించాలి అని అంటే మనసులో కూడా మార్పు కలగాలంటారా అంటే మనసులో కూడా సరళత ఉండాలంటారా తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే మన కర్మలు అన్నది మన మనస్సులోని ఆలోచనలకు ప్రతిరూపాలు మనస్సులో మార్పు లేకుండా కర్మలలో మార్పు కనిపించదు మన చేతల్లో సరళత ఉండాలి అంటే మన ఆలోచన విధానంలో కూడా సరళత అనేది ఉండాలి అయితే సరళత అనేది వ్యవహారం ద్వారా ఎక్కువగా అందరికీ విలువను అందజేస్తుంది మన విలువను కూడా చూపెడుతుంది విలువను పెంచుతుంది అందుకే సరళత అనే దివ్య గుణాన్ని ఆలోచనల కంటే ఎక్కువగా వ్యవహారానికి చెప్పటం జరిగింది అయితే ఆలోచనలు అన్నది మనకు ప్రాక్టికల్గా కనిపించేటువంటిది అయితే దీని వెనుక మనం చేయవలసిన కృషి ఏదే ఉంది అనుకున్నాం కదా ఆ కృషి అంతా కూడా మనస్సులో మనం తీసుకొని రావాల్సి ఉంది ఒక అందమైన పని మనం చూస్తున్నాము అంటే దాని వెనకల ఎంతో పరిశ్రమ ఉంటుంది ఎంతో సాధన ఉంటుంది అలాగనే మనం నిత్యము చేస్తున్న మన వ్యవహారంలో సరళీకృతమైన విధానాన్ని మనం అలవర్చుకోవాలి అంటే మొట్టమొదట మన మనసులో ఆలోచనల్ని కూడా సరళమైన విధానంలో నడపటం నేర్చుకోవాలి మన ఆలోచన ధోరణి సరళీకృతంగా ఉండాలి ఎలాగైతే మనం చేసే పనులు సులువుగా కనిపించాలి సులువుగా అనిపించాలి అనుకున్నాం అలాగే మన ఆలోచనల్ని కూడా సులువుగా చేయాలి మనమే ఒక్కొక్కసారి ఆలోచన చేస్తున్నప్పుడు మన ఆలోచనల్ని మనమే ఖండించుకోవటం మన ఆలోచనల్ని మనమే తక్కువగా భావించటం లేదా మన ఆలోచనల పైన ఎక్కువ కాన్ఫిడెన్స్ కలిగి ఉండటం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండటం ఇవన్నీ కూడా మన ఆలోచన ధోరణిని కన్ఫ్యూజనింగ్గా చేసేస్తుంది ఎప్పుడు మన ఆలోచనల్లో తికమక ఏర్పడుతుందో అక్కడ చిక్కు కనిపిస్తుంది సరళత అనిపించదు మన ఆలోచనల్లోనే క్లారిటీ లేకపోతే మరి కర్మల్లో కూడా క్లారిటీ కనిపించదు రాదు కదా సో మనం ఏం ఆలోచన చేస్తున్నాము ఉదాహరణకి మనం ఏ పనులు చేయాలో ఆలోచన చేస్తున్నాం అనుకుందాం ప్రతిరోజు ఉదయాన్నే ఆ రోజు చేయవలసిన పనుల గురించి ఆలోచన చేసుకోవటం జ్ఞాపకం చేసుకొని ఏ పనికి ఏ సమయాన్ని ఎంత సమయాన్ని మనం ఉపయోగించవచ్చు కేటాయించుకోవటం చాలామందికి అలవాటు ఉంటుంది అలా చేయటం వలన ఆ రోజు ఎంత బిజీగా ఉన్నా ఎన్ని ఎక్కువ పనులున్నా అన్నిటినీ మనం చక్కగా పూర్తి చేయటానికి సాధ్యమవుతుంది సో అలా ఆలోచన చేస్తూ మన కర్తవ్యాలకి మన దినచర్యకి మనమే టైంని సెట్ చేస్తున్నప్పుడు షెడ్యూల్ని రెడీ చేస్తున్నప్పుడు మనం ఎంత సరళీకృతంగా ఆలోచన చేస్తామో మన టైం టేబుల్ అంత ఈజీగా తయారవుతుంది అది ముందే టఫ్గా ఆలోచిస్తే మన ఆలోచనల్లోనే చిక్కుముళ్ళు ఉన్నాయి అనుకుంటాము అంటే ఒకసారి మనం ఏమనుకున్నాం ఫలానా పని ఉదయం చేయాలి అనుకున్నాము అంతలోపే లేదు లేదు సాయంత్రం చేస్తే బాగుంటుంది అనుకున్నాము అలాగే సాయంత్రానికి దాన్ని మార్చేస్తాం టైం టేబుల్లో ఆలోచన చేస్తూ చేస్తూ మధ్యాహ్నం వరకు మనం టైం టేబుల్ వ్రాసిన తర్వాత సాయంత్రం పైన చేయవలసిన పనులు మళ్ళీ జ్ఞాపకం వస్తాయి అవి జ్ఞాపకం వచ్చినప్పుడు అంతకు ముందుగా సాయంత్రానికి మనం షిఫ్ట్ చేసుకున్నటువంటి ఒక పనిని మళ్ళీ మధ్యాహ్నానికి కిందికి లాగటం జరుగుతుంది మరి మధ్యాహ్నంలో అలసటగా ఉంటుంది ఆ పని చేయలేము అని మళ్ళీ దాన్ని ఉదయానికి లాగటం జరుగుతుంది సో ఈ విధంగా మన దినచర్యను కూడా వెనక్కు ముందుకు వెనక్కు ముందుకు మార్చుకుంటూ ఉంటున్నాము అంటే మన ఆలోచనల్ని మనమే ఒక్కొక్క ఆలోచనని మరొక ఆలోచనతో ఖండిస్తున్నాము అక్కడే మనకి ఎంత చిక్కు తయారైపోతుంది ఒక అయోమయమైనటువంటి పరిస్థితి మన మైండ్లోనే రెడీ అయిపోతుంది సో ఎంత కన్ఫ్యూజన్ మన మైండ్లో సెట్ అయిపోయి ఉంటుందో ఇది దినమంతటి మన టైం టేబుల్ పైన ఎఫెక్ట్ చూపెడుతుంది సో మొత్తం ఎఫెక్ట్ అవుతుంది మన షెడ్యూల్ అంతా మన టైం టేబుల్ అంతా డిస్టర్బ్ అవుతుంది మన టైం టేబుల్ని మనం చక్కగా ఉంచుకొని అన్ని పనులను చేయడానికి సాధ్యపడద్దు మరి ఆ రోజు పూర్తి అయిన తర్వాత ఎలాగో కష్టపడి అనుకున్న పనులన్నీ ముగించేసి ఉంటాం ఆ రోజు రాత్రికి ఏం చేసాము అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే అన్నీ పూర్తయి ఉంటాయి కానీ అమితమైన అలసట మనల్ని ఆవహించి ఉంటుంది ఆ వేళకి అంత అలసట ఎందుకు కలిగింది మనం చేసిన పనులేమి అంత కష్టపడి చేసేటివో లేదా మన దేహం అలసిపోయేలాంటి పనులు కాదు మరి అలసట ఎందుకు కలిగింది కన్ఫ్యూజన్ కారణంగా కలిగింది అంటే ఏ పని ముందు చేయాలి ఏది వెనుక చేయాలి ఏది ఇప్పుడు చేయాలి ఏది మళ్ళా చేయాలి దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది దేనికి ఇంపార్టెన్స్ తక్కువ ఇవ్వాలి దేనికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇవన్నిట్లో కూడాను ఒక కన్ఫ్యూజన్ని మనమే క్రియేట్ క్రియేట్ చేసుకొని ఉన్నాం కదా ఈ కన్ఫ్యూజన్ కారణంగా మన మైండ్ మన టైం షెడ్యూల్ని సెట్ చేయటంలో బాగా అలసిపోతుంది టైం టేబుల్ సెట్ అవటంలోనే మైండ్ అలసిపోయింది కాబట్టి పని చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అలసట ఉంది కాబట్టి కొంచెం పనులు చేసిన తేలికగా ఉండే పనులు చేసిన చాలా అలసట మనల్ని ఆవరించినట్టు మీరు అన్నట్టు ఆలోచించడం వల్ల చాలా చేయటం వలన ఎనర్జీ ఖర్చు అవుతుంది మంచిదే కూడా ఎందుకంటే ప్రతిరోజు మన దేహంలో కూడా కొన్ని క్యాలరీలు ఖర్చు అవుతూ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది క్యాలరీలు ఖర్చు కాకుండా అలాగే కూర్చుని ఉంటే ఆరోగ్యం పాడవుతుంది కదా ఎనర్జీ ఎక్కువ అవ్వదు ఆరోగ్యం పాడవుతుంది అలాగే మన మనసులో ఆలోచనలు కలగటం వలన మానసిక శక్తి కూడా ఖర్చు అవుతూ ఉంటుంది ఖర్చు అవ్వటం మంచిది అది మితంగా ఉన్నప్పుడు అమితంగా అయిపోతే అంటే ఆ పరిమితిని దాటిపోయి ఎక్కువగా ఆలోచన చేయటం వల్ల ఎక్కువగా కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వటం వల్ల మన మనస్సు ఎక్కువ శక్తిని కోల్పోయి అలసటకు గురి అవుతుంది మనసు అలసిపోతే దేహం అలసిపోవటం సహజం ఇంకా సహజము అంటే వెంటనే అలసిపోతుంది మనస్సు యొక్క ప్రభావం మన దేహం పైన ఎప్పుడు ఉంటుంది మనస్సును ఎప్పుడూ ఉత్సాహంగా మనం ఉంచుకున్నట్లయితే మన శరీరాన్ని కూడా ఆరోగ్యంగా సంతోషంగా మరి ఉత్సాహంగా ఉంచుకోవటానికి కూడా సాధ్యమవుతుంది అయితే మనం చేసే పొరపాటు ఒకటి ఏంటి మన మనస్సును బాగా అలసటకు గురి చేస్తాము దేహానికి అలసట లేకుండా పనులు చేయాలి అనుకుంటాము ఇక్కడ బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది దేహం అలసిపోకూడదు అనుకుంటూ చేయటం వలన దేహం అనారోగ్యంగా తయారవుతుంది మనస్సు ఎక్కువగా అలసిపోవటం వలన ఎక్కువగా తన శక్తిని కోల్పోవటం వలన కోల్పోయిన శక్తిని మళ్ళీ వెంట వెంటనే తిరిగి సంపాదించుకోలేకపోవటం వలన మనస్సు అలసటకు గురి అయి అనారోగ్యానికి గురి అవుతుంది ఈ విధంగా మనసు యొక్క అనారోగ్యం దేహం పైన చూపిస్తూ ఉంటుంది దేహం యొక్క అనారోగ్యము మనస్సును నిరుత్సాహపరుస్తూ ఉంటుంది రెండింటికి అవినాభావ సంబంధం ఉంది విడదీయలేని సంబంధం అన్నమాట ఇది మరి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటంతో పాటు మనస్సును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి సరళమైనటువంటి పనులు వ్యాయామం చేయటం వలన దేహం ఆరోగ్యంగా ఉన్నట్లే సరళీకృతమైన ఆలోచనలు మంచివి క్రమబద్ధముగా చేయటం వలన మన మనస్సు కూడా ఉత్సాహంగా ఉంటుంది ఊరికే దీనిమంతా పనులు చేస్తూ ఉంటాం శరీరం కూడా బాగా కదులుతూనే ఉంటుంది ఆ మాత్రాన మనకు ఎక్సర్సైజ్ సరిపోదు కదా డాక్టర్లు ఏమంటారు ఫిజిషియన్స్ ఏమంటుంటారు ఒక క్రమబద్ధంగా ఉన్నటువంటి ఎక్సర్సైజులు చేయాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా అదే సమయాన్ని మనము పాటిస్తూ కొన్ని విధి విధానం అనుసారంగా మన శరీరాన్ని కదిలించినట్లయితే శరీరము ఆరోగ్యవంతంగా తయారవుతుంది వామప్ అవుతుంది ఉత్సాహం కలుగుతుంది రే ఎనర్జెటిక్గా అనిపిస్తుంది వేస్ట్ అంతా కూడా కరిగిపోతుంది మరి ఇలాంటి వ్యాయామమే మన బుద్ధికి మన మనస్సుకు కూడా మనం నేర్పించాలి ప్రతిరోజు కాస్త సమయము మంచి ఆలోచనలు చేయటము ఏ పరిస్థితి ఎదురవుతున్నా దాన్ని పాజిటివ్గా ఆలోచన చేయటము పాజిటివ్గా ఆలోచన చేయటం కొంచెం కష్టం అనుకోకుండా మనకి ఏమొచ్చేస్తాయి నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది అయితే కొంచెం కష్టపడి పాజిటివ్ థింకింగ్ చేస్తే ఆ కొద్దిగా కష్టం ఉందే అది మన మనసుకు వ్యాయామం అవుతుంది సిచ్యువేషన్ బట్టి అనుకోకుండా నెగిటివ్ థింకింగ్స్ వస్తూనే వస్తూనే ఉంటుంది వెంటనే దాన్ని మనము కట్ చేసుకోవాలి నెగిటివ్ థింకింగ్ వచ్చిందని మనకు అర్థమైంది కదా అర్థమైన వెంటనే నెగిటివ్ థింకింగ్లో నుంచి మళ్ళీ పాజిటివ్ థింకింగ్లోకి మనము మారిపోవాలి పాజిటివ్ ఆలోచనలు చేయటము చాలా సరళంగా జరుగుతూ ఉంటుంది దాంట్లో అయోమయం ఉండదు నెగిటివ్ ఆలోచనల్లో అయోమయం ఉంటుంది తిక్మక్ అయిపోతుంది ఒక నెగిటివ్ ఆలోచన అదే విధంగా ఒక క్రమంలో రాదు ఎలాగంటే వస్తూ ఉంటుంది ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అంతలోపే ఈ నెగిటివ్ ఆలోచన వస్తుంది అది అయిన వెంటనే దానికి సంబంధం లేకుండా ఇంకేదో విషయం గురించి నెగిటివ్ థాట్ వస్తుంది ఇవి రెండు క్లియర్ అయ్యే లోపే ఇంకేంటో ఇంకో వైపు నుండి వస్తూ ఉంటుంది అంటే ఒక క్రమబద్ధంగా కాకుండా చాలా ర్యాండమ్గా మనలో మార్పులు వస్తూ ఉంటాయి నెగిటివ్ థాట్స్ అనేది వస్తూ ఉంటుంది భిన్న భిన్నమైన విషయాల ఆధారంగా వచ్చేస్తూ ఉంటుంది అదే పాజిటివ్ థింకింగ్ చేయండి ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని పాజిటివ్ థింకింగ్ చేయాలి దేని గురించి ఏ విషయమైనా తెలుసుకోండి ఏదో ఒక విషయం గురించి మంచి ఆలోచనలు చేయాలి అనుకోండి నెమ్మదిగా ఆలోచనలు వస్తాయి ఒక ఆలోచన రెండవది మూడవది నాలుగవది ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేషన్ ఉన్నటువంటి ఆలోచనలే వస్తాయి కావాలంటే మీ స్నేహితుల్ని ఎవరినైనా రెండు నిమిషాలు ఆగకుండా మంచి ఆలోచనలు చేస్తూ ఏం ఆలోచన చేస్తున్నారో అది చెప్పమని చెప్ అడగండి వాళ్ళు ఏం చెబుతారో చూడండి మొదటి మాట ఏది మంచిది చెబుతారో ఏ మంచి ఆలోచన వాళ్ళ మనసులో వస్తుందో దాన్ని బయటికి చెబుతారు కదా ఆ తర్వాత చెప్పేటువంటి మాటలు కూడా దానికి రిలేటెడ్గానే ఉంటాయి అంటే అదే అదే విషయమే మళ్ళీ చెబుతూ ఉంటారు ఇంకొంచెం ఇంకొంచెం మారుస్తూ అంటే పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ కూడా క్రమబద్ధంగా ఉంటుంది క్రమబద్ధంగా ఉన్నప్పుడు అది సరళీకృతంగా ఉంటుంది మనకి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఫంక్షన్స్ కానీ ఏమైనా జరుగుతూ ఉంటే ఎవరి గురించి అన్న నాలుగు మంచి మాటలు మాట్లాడాలంటే లేట్ గా మాటలు వస్తాయి లేట్ గా అదే ఎవరి గురించి అన్న వ్యర్థం మాట్లాడుకుంటే అది తొందరగా వచ్చేస్తుంది గాసిప్స్ మాట్లాడుతున్నాం అంటే ఎంత ఫాస్ట్ గా అందరూ మనకు క్రౌడ్ అయిపోతుంది చెప్పండి గాసిప్స్ మాట్లాడుతున్నాం అంటే ఫటాఫట్ అందరు దగ్గర దగ్గరకు వచ్చేస్తారు అందరూ గ్యాదర్ గ్యాదర్ అయిపోతుంటారు అనవసరమైన విషయం కోసం మనము గ్యాదర్ అవుతూ ఉంటాం అది మంచి విషయం కోసం గ్యాదర్ అవుతారు నిదానంగా వస్తూ ఉంటుంది నిదానంగా వస్తూ ఉంటుంది అనమాట సో పాజిటివ్ థింకింగ్ చేయటం వలన మన మనస్సుకు సరళమైన ఆలోచన విధానం అన్నది అలవాడుతుంది అది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది మనస్సుకు సరళమైన విధానం అలవాటైతే వ్యవహారం సరళంగానే వస్తుంది బంగారు మంచిదైతే నగలు చేసినప్పుడు దాని క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది బంగారు క్వాలిటీ అంటే మనం ఉపయోగించే బంగారం యొక్క క్వాలిటీ తక్కువగా ఉంటే నగలు తయారు చేసిన తర్వాత దాని క్వాలిటీ కూడా తక్కువగానే ఉంటుంది అంతే కదా అలాగనే మన మనస్సులో ఎంత మంచి ఆలోచనలు ఉంటుందో మన వ్యవహారం అంత మంచిగా ఉంటుంది మన మనసులో ఉన్న తికమక మన మనసులో ఉన్నటువంటి అయోమయము కర్మల్లో కూడా కనిపిస్తుంది సో మనస్సును మనసు యొక్క ఆలోచనల్ని సరళంగా చేసుకోవటము దాన్ని అలవాటు చేసుకోవడం అనేది చాలా చాలా అవసరము అది సాధించిన తరువాతే మనం వ్యవహారంలో సరళత అన్నదాన్ని ఈజీగా సాధించవచ్చు చాలా చక్కగా చెప్పారకయ్య అయితే ఇప్పుడు సరళత అనేది ఆలోచనలు కూడా కావాలి అని అంటారు అంటే మనం చేసే పనులకి ఆలోచనలకి పూర్తిగా ఉంటుంది సంబంధం ఉంటుంది ఎందుకంటే మన మనసులో ఏది ఉంటుందో ముఖంలో అదే కనిపిస్తుంది అంటారు మనసులో ఏది ఉందో మన కర్మలు కూడా అవే జరుగుతాయి అవే జరుగుతుంది కదా మనం కాదనుకున్న వద్ద మన మనసులో ఉండే పనే చేస్తూ ఉంటాము ఎంతగా మనకు మనం చెప్పుకున్నా ఎవరు మనల్ని ఆ హెచ్చరిస్తున్నా గా మన మనసులో ఉన్నదే మన కర్తవ్యంలోకి వచ్చేస్తూ ఉంటుంది చాలా చాలాసార్లు మనం చూస్తాము అంటే స్త్రీలలో పురుషులలో ఇద్దరిలో ఉంటుంది సంస్కార స్వభావాలు అనేవి కాకపోతే జనరల్గా స్త్రీలు తొందరగా అడ్జస్ట్ అయిపోతారు పురుషులు పురుషాహంకారం వల్ల కావచ్చు లేకపోతే ఇంటికి పెద్ద అవ్వడం వల్ల కావచ్చు సరళత్వం వల్లలో కనిపించదు అలా కనిపించకపోవడానికి కారణం మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఎప్పుడు అహం అనేది ఉంటుందో సరళత అనేది మనం కోల్పోతాము సరళత అనేదానికి అడ్జస్ట్మెంట్ అంటే మెత్తదనము ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అక్కడ అడ్జస్ట్మెంట్ ఈజీగా ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ లేదనుకోండి అడ్జస్ట్ అవ్వము ఇప్పుడు బట్టలు అనుకోండి మంచిగా మడత పెట్టి చక్కగా లోపల సెట్ చేయొచ్చు బ్యాగ్లోనో లేదా బ్రీఫ్ కేసులోనో చక్కగా సెట్ చేయొచ్చు కర్రల్ని పుల్లల్ని తర్వాత కమ్మీలను మనం మడత పెట్టి పెట్టగలమా మడత పెట్టలేము ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది దాంట్లో ఫ్లెక్సిబిలిటీ లేదు సో ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ మడత పెట్టడం అవుతుంది అడ్జస్ట్ చేయడం కూడా అవుతుంది ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదో అక్కడ అడ్జస్ట్ అవ్వటం కూడా ఉండదు స్త్రీలని కాదు పురుషులని కాదు ఎవరి మనసు అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఆటోమేటిక్గా సరళంగా ఉండాయి వాళ్ళు అన్నింట్లోనూ అడ్జస్ట్ కాగలుగుతారు అందరితోనూ అడ్జస్ట్ కాగలుగుతారు ఇంకొకటి ఎప్పుడు ఈగో ఉంటుందో స్త్రీలకు కానీ పురుషులకి కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అధికారులు కానీ నిరక్షరాసులు కానీ ఎవరైనా సరే దీంట్లో తేడానే లేదు ఎవరిలో ఈగో ఉంటుందో నేను ఒక అహం ఉంటుందో చెడు అహం అనమాట ఇది ఉన్నదే అంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండలేరు వాళ్ళు ఎక్కడ కూడా అడ్జస్ట్ అవ్వలేరు ఒక చిన్న పరిస్థితి ఒక చిన్న ప్రాబ్లం కూడా వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది ప్రతి దానికి వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు ఇది ఒక ఫాల్స్ ఈగో వాళ్ళలో ఉంటుంది ఏదో తన గొప్ప అనుకుంటున్నట్టుగా ఉండొచ్చును దీని వలన వాళ్ళు వంగలేకపోతారు మరి సరళత అన్నది కనిపించదు ఇక అధికారం వలన వచ్చినటువంటిది అధికారం కోసం ఒక పొజిషన్ కోసం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక స్టిఫ్నెస్ ఏది ఉందో అది బయటకు మాత్రమే ఉంటుంది లోపల వాళ్ళ మనసు చాలా మెత్తగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు బయటికి కొంచెం గట్టిగా కనిపిస్తున్న గటికులుగా కనిపిస్తున్న మనస్సు మెత్తగా ఉండటం వలన ఎలాంటి వ్యక్తులతోనైనా అడ్జస్ట్ కాగలుగుతూ ఉంటారు ఎలాంటి వ్యక్తులనైనా తమకు అడ్జస్ట్ అయ్యేలాగా కూడా చేసుకోగలుగుతూ ఉంటారు సో ఇది మనస్సు చేసేటువంటి అద్భుతం అన్నమాట మనస్సుకున్న మహత్వం ఇది మనం బయటకు ఎలా కనిపిస్తున్నా మన కర్తవ్యాలు ఎలాంటివి ఉన్నా మన మనస్సును బట్టి మన వ్యవహారంలో సరళత అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది ఇంట్లో కుటుంబ సభ్యులతో అడ్జస్ట్ కావాలి అంటే సరళ స్వభావం ఎంతవరకు ఉపయోగపడుతుంది కుటుంబ సభ్యులతో అడ్జస్ట్ అవ్వటానికి సరళ స్వభావం చాలా చాలా అవసరము ఎందుకంటే కుటుంబీకులు చాలా దగ్గర వాళ్ళు కాబట్టి ఏవైనా గట్టిగా చెప్పాలంటే అసలు చెప్పలేము గట్టిగా చెప్పే అధికారం ఉంటుంది గట్టిగా చెప్పగలిగినటువంటి అవకాశం కూడా మనకు ఇంట్లో వాళ్ళు ఇచ్చి ఉంటారు అయినా మనం గట్టిగా మాట్లాడటం వలన అరచి గోల పెట్టడం వలన రాద్ధాంతం చేయటం వలన సున్నితముగా ఉన్నటువంటి బంధుత్వాలు బాంధవ్యాలు సంబంధాలు అవి నెమ్మదిగా బలహీనమైపోతాయి సంబంధాలు అన్నవి ఏదైనా సరే సున్నితంగానే ఉంటుంది అది కాస్త బలహీనంగా కూడా అయ్యింది అనుకోండి తెగిపోవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అందుకే అంటుంటారు బయట వాళ్ళకైనా చెప్పచ్చు ఇంట్లో వాళ్ళకి చెప్పలేము చెప్పలేము అని సో ఇంట్లో వాళ్ళకి చెప్పలేము అనుకున్నప్పుడు మన వ్యవహారం ద్వారానే వాళ్ళకి మనం తెలియజెప్పాలి మన వ్యవహారంలో సరళత ఉన్నట్లయితే మన ఉద్దేశాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే చక్కగా వాళ్ళలో మార్పు వస్తుంది మనం బెదిరించవలసిన పని లేదు మనము గట్టిగా హెచ్చరించవలసిన అవసరం కూడా ఉండదు ఒకరిని చూసి ఒకరు ఒకరి కర్తవ్యాన్ని చూసి మరొకరు ఒకరి బిహేవియర్ని బట్టి మరొకరు అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేంజ్ అవుతూ ఉంటారు చాలా ప్లేసెస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఆఫీస్లో కానివ్వండి స్కూల్స్లో ఇంట్లో ఎక్కడైనా ఎవరికైతే సరళ స్వభావం ఉంటుందో వాళ్ళని డామ్ డామినేట్ చేస్తూ ఉంటారు మరి కార్యక్షేత్రాల్లో కూడా వాళ్ళపైనే వర్క్ లోడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది మరి ఈ సరళ స్వభావం చాలామంది అంటారు మీ మెంటాలిటీ ఇంత సరళంగా ఉంది సో అందుకే మిమ్మల్ని అందరూ డామినేట్ చేస్తూ ఉంటారని అయితే మరి చాలామంది మనసులో ఈ ప్రశ్న ఉండొచ్చు మాకు సరళ స్వభావం ఉంది దానివల్ల మేము ఎప్పుడూ నష్టపోతుంటామని ఇది నిజమేనంటారా సరళ స్వభావము అన్నది ఉద్దేశాన్ని పూర్తిగా బయట పెడుతూ మన అభిప్రాయానికి సరిపోయినట్లుగా పనిచేయటం దాన్ని అనే గుణం అంటారు ఇక ఎవరు ఏమి చెప్పినా ఏమి అనలేకపోతున్నారు అంటే అది మెతకదనం మన మెతకదనం ఎక్కడ ఉంటుందో అక్కడ మరి ఎక్కువగా గాయాలు తగులుతూనే ఉంటుంది ఎందుకంటే మనకు కూడా ఏదైనా దూకవలసిన అవసరం వచ్చినప్పుడు ఉదాహరణకు కొండల నుండి దూకుతున్నప్పుడు లేదా నీళ్ళలోకి దూకుతున్నప్పుడు లేదా ప్రమాదాల సమయంలో మనము రక్షించడానికి వెళ్తున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి సూట్లు మనకి ఇస్తారు వాటికి కుషన్ ఉంటుంది మెత్తగా ఉంటుంది అనమాట అవి మనం ధరించటం వలన దూకినప్పుడు కానీ లేదా ఆ యాక్సిడెంట్ ప్లేస్లోకి మనం వెళ్తున్నప్పుడు మన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు మన శరీరానికి గాయం తగలకుండా ఉండటానికి మెత్తగా ఉన్నటువంటి ఈ కుషన్స్ యొక్క ఆ కోట్ని మనకి ఇస్తారంట ఆప్రాన్స్ ఇస్తారు సో ఆప్రాన్స్ మనం ఎందుకు యూస్ చేస్తున్నామంటే గాయం తగలకుండా సో మరి మనం మెత్త మనమే మెత్తగా ఉన్నాం కాబట్టి ఇంకొకటి మెత్తగా ఉన్నటువంటి దాన్ని మనం ఆప్రాన్గా యూజ్ చేస్తూ ఉన్నాం మనల్ని మనం కాపాడుకోవటానికి అదేవిధంగా సరళ స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు కూడా తాము సున్నితత్వం అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం సున్నితత్వంతో పాటు దాన్ని కవచంగా కూడా కలిగి ఉండగలిగిన తెలివిని మనము అలవరుచుకున్నట్లయితే ఎవరు మనల్ని గాయపెట్టరు లేదు మనం స్ట్రాంగ్గా తయారవ్వాలి మనం ఎప్పుడు స్ట్రాంగ్గా తయారవుతామో మన మెతకదనాన్ని ఇంకొకరు కవచంగా వాడుకోకుండా ఉంటారు మనం మెత్తగా ఉన్నాం కాబట్టి వాళ్లకు గాయం తగలకుండా వాళ్ళు మనల్ని కవర్ కవర్ అనమాట మనల్ని వాళ్ళకే గా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మనమే గట్టిగా తయారైతే మనల్ని వాళ్ళు గా యూజ్ చేసుకోవటానికి సాధ్యపడదు కదా ఒకవేళ వాళ్ళు గా చేసుకున్న వాళ్లకు గాయం తగలదు మనకు కూడా తగ్గ గాయం తగలదు మరి మన మనసు అన్నది మెత్తగా ఉండాలి కానీ మన స్వభావము లేదా ఏదైనా విషయం వచ్చినప్పుడు దానికి ఫీల్ అవ్వటం అన్నది అక్కడ బలహీనత అన్నది ఉండకూడదు అంటే సరళత బలహీనత రెండు వేరు వేరు విషయం రెండు వేరు వేరు సరళత అన్నది మన స్వభావంలో మన అభిప్రాయాన్ని మన ఉద్దేశాన్ని ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా దాన్ని వ్యక్తపరచటం మనం అనుకున్నటువంటి కర్తవ్యాన్ని ఎవరికి ఏ విధమైన కీడు నష్టం కలిగించకుండా దాన్ని ప్రయోగించి మనం విజయాన్ని సాధించటం దాన్ని సరళత అంటారు మెతకదనం కానీ కాదది ఎందుకంటే నీళ్లు ఎంత సరళంగా ఉంటాయి ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర ఇమిడిపోతాయి అలాగ అవి మెత్తగా ఉన్నాయి అనుకుంటామా లేదు కదా దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ దానికి ఉండనే ఉంది సో అలాగనే మనం కూడా మన సరళ స్వభావాన్ని మనం అధికంగా చేసుకున్నట్లయితే ఇతరులకు అది మెత్తగా కనిపించినా పర్వాలేదు ఆ మెత్తదనము వాళ్లకు హైనే కలిగిస్తుంది కానీ మనకు గాయాన్ని కలిగించదు ఎదుటి వారికి హైని కలిగిస్తుంది సంతోషాన్ని కలిగిస్తుంది ఆ సరళత అన్నది మనకు గాయం కలిగించకుండా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారు అఖియ అంటే అంటే మీరు చెప్పినట్టు జీవితంలో సరళత ఉండాలి కానీ మెతకతనం ఉండకూడదు అంటే అందరితో అడ్జస్ట్ అయ్యి ఫ్లెక్సిబుల్గా ఉండాలి కానీ ఎవరితో డామినేట్ అవ్వకూడదు డామినేట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన మనసుని మనల్ని స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా చేసుకోవాలి మనల్ని ఎవరు డామినేట్ చేయకూడదు అని కూడా మనం భావించవలసిన అవసరం లేదు మనల్ని ఎవరైనా డామినేట్ చేయడం పర్వాలేదు మనమేమి తక్కువ కాదు మనమేమి తక్కువ కాదు మన మంచి గుణాన్ని ఎదుటి వారు గుర్తించటం లేదు అంటే ఒక్కటే మనం చేస్తున్న పొరపాటు ఎక్కువ అటాచ్మెంట్ వెళ్ళిపోతున్నాము కొద్దిగా డిస్టెన్స్ ని మనం మెయింటైన్ చేస్తే కుంగుతున్న సూర్యుని రూపం ఎంత అందంగా కనిపిస్తుంది ఆ కిరణాలు ఎంత బాగా కనిపిస్తుంది సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే ఆఫీస్ టైం ముగిసిపోతూ ఉంటే ఉన్నటువంటి ఫైల్స్ అన్ని మనల్ని వెక్కిరిస్తూ ఉంటే ఆ లోడ్ మనకు అప్పుడు అర్థమవుతుంది మనం దినమంతా ఎలా వేస్ట్ చేశామని సమయం యొక్క విలువ జారిపోతున్నప్పుడే అర్థమవుతుంది అలాగనే మన విలువ కూడా కాస్త దూరాన్ని మెయింటైన్ చేసినప్పుడే ఎదుటి వారికి అర్థమవుతుంది అనవసరమైనటువంటి అటాచ్మెంట్ ఉండటం వలన అనవసరంగా చాలా దగ్గర అయిపోవటం వలన మనమే ఇబ్బంది పడతాము మన విలువ ఎవరికి తెలియకుండా కూడా ఉంటుంది అయితే దూరం అయిపోవటంలో కూడా ఎవరిని అంటకుండా దూరం కాదు ఎవరిని అంటకుండా దూరం అయిపోయి నేను ఒక్కటే ఉన్నాను అని అనుకుంటే అప్పుడు అసలు మన విలువ తెలియదు సూర్యుడు ఆ రోజుడికి అస్తమించిన కాసేపటికి మళ్ళీ ఉదయిస్తాడు కదా కాబట్టి సూర్యుని విలువ అందరికీ తెలుస్తుంది ఒకసారి అస్తమించాక నా విలువ మీకు తెలియదు కాబట్టి నేను ఎప్పటికీ మరి ఉదయించను అనుకుంటే సూర్యుని విలువ అసలు మనకు అర్థమయ్యేదే కా కాదు అలాగనే అవసరాన్ని బట్టి మనం దగ్గర అవుతూ అవసరాన్ని బట్టి మనం కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే మన విలువను మనం కాపాడుకోవచ్చు మన విలువలు ఇంకొకరు దుర్వినియోగం చేసుకోకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు చాలా చాలా చక్కగా ఈ విషయాలన్నీ మాకు వివరించారయ అయితే సరళత అనేది అందరికీ అవసరం మరి ఆ సరళత ఏ విధంగా ఉంచుకోవాలి అది మానసికంగా కూడా అవసరము మరియు వ్యవహారాల్లో కూడా అవసరము అని వీణక్కయ్య మనకి చాలా చక్కగా వివరించారు అక్కయ్య మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి వచ్చి మాకు వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిద్దాము అంశాంతి ఈ ఎపిసోడ్లో వ్యవహారాల్లో సరళత గురించి చాలా చక్కగా అక్కే వివరించారు చాలా మంచి మంచి విషయాలని మనం తెలుసుకున్నాము అంతేకాకుండా మన లైఫ్లో వీటిని పాటిద్దాము పాటిస్తారు అని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాము మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక కొత్త టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు అంశాంతి